హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంపెనీస్ బై ప్రోడక్ట్. ఇవాళ మనం అనలైజ్ చేయబోయే కంపెనీ వచ్చేటప్పటికి పీవీఆర్. ఫస్ట్ ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పి చూద్దాం. ఈ కంపెనీ యొక్క CEO వచ్చేటప్పటికి అజయ్ బిగ్లీ. సో ఈయన 1995లో ఈయన బీకామ్ అనేది కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. సో కంప్లీట్ చేసినాక ఏమైందంటే వీళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఫ్రెండ్స్. సో వీళ్ళకి ఒక వేర్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కాకుండా వీళ్ళ ఫాదర్కి ఒక థియేటర్ కూడా ఉంది, ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. ఆ థియేటర్ పేరు ప్రియా థియేటర్. 1995లో వీళ్ళ ఫాదర్ చనిపోయారు ఫ్రెండ్స్. చనిపోయిన తర్వాత వీళ్ళ వేర్ హౌస్ కూడా ఫైర్ అయింది ఫ్రెండ్స్. సో అప్పుడు ఈయన మూవీ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అని చెప్పి స్టార్ట్ అయ్యాడు ఫ్రెండ్స్. అప్పుడు 1995లో ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు విలేజ్ రోడ్ షో అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు ఇండియాలో ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి ఈయనతో టైఅప్ అయ్యారు ఫ్రెండ్స్. అప్పుడు అది పీవీఆర్ అయింది ఫ్రెండ్స్. పీవీఆర్ అంటే ప్రియా విలేజ్ రోడ్ షో. సో అప్పుడు ఇది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అప్పుడు దాని పేరు వచ్చేటప్పుడు పీవీఆర్ అని చెప్పి పెట్టారు ఫ్రెండ్స్. సో వీళ్ళు పీవీఆర్ అని చెప్పి అక్కడ స్టార్ట్ అయ్యారు. 2012లో వీళ్ళు సినీమ్యాక్స్ని అక్వైర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. 2016లో డిటి సినిమాస్ వాళ్ళని ఎక్వైర్ చేసుకున్నారు. 2018లో ఎస్పీఐ సినిమాస్ వాళ్ళని అక్వైర్ చేసుకున్నారు. సో సినిమాక్స్ని అక్వైర్ చేసుకున్నప్పుడు 138 స్క్రీన్స్ అనేవి యాడ్ అయినాయి ఫ్రెండ్స్ వీళ్ళకి. డిటి సినిమాస్ వాళ్ళని అక్వైర్ చేసుకున్నప్పుడు 32 స్క్రీన్స్ అనేవి యాడ్ అయినాయి. ఎస్పీఐ సినిమాస్ వాళ్ళని అక్వైర్ చేసుకున్నప్పుడు 76 స్క్రీన్స్ అనేవి యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో టోటల్గా వీళ్ళ యొక్క స్క్రీన్స్ వచ్చేటప్పటికి 845 స్క్రీన్స్ అనేవి ఫ్రెండ్స్. ప్రజెంట్ 2020 ఫినాన్షియల్ ఇయర్తో 845 స్క్రీన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి 71 సిటీస్లో ఉన్నారు, 182K సీట్స్. సో అన్ని స్క్రీన్స్లో వీళ్ళ యొక్క సిట్టింగ్ అంతా కలిపితే 182K సీట్స్ అనేవి అయ్యాయి ఫ్రెండ్స్. సో వీటిలో కూడా వీళ్ళకి డిఫరెంట్ వ్యూ థియేటర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ థియేటర్స్, ఐమాక్స్ కానివ్వండి, అలాంటివి అనమాట. డిఫరెంట్ స్క్రీన్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేటప్పటికి పీవీఆర్ ఐమాక్స్, 4DX, ప్లేహౌస్, గోల్డ్, PVR, OnYX, థియేటర్స్ కట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్క్రీన్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు గత లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు Q1లో 27 స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. పంజాబ్లో 6, వెస్ట్ బెంగాల్లో 3, ఉత్తరప్రదేశ్లో 4, తమిళనాడులో 10, తెలంగాణలో 4. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చేటప్పటికి 27 స్క్రీన్స్. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ Q2 వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో 9, మధ్యప్రదేశ్లో 3, రాజస్థాన్లో 3, 15 స్క్రీన్స్. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ Q3 వచ్చేటప్పటికి కొలంబోలో 9, ఢిల్లీలో 12, టోటల్ 21. Q4 వచ్చేటప్పటికి పంజాబ్ 4, గుజరాత్ 5, కర్ణాటక 5, ఢిల్లీ 6, మధ్యప్రదేశ్ 4, 20 స్క్రీన్స్. టోటల్గా లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు 87 స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇండియాలో ఇది ఒక రికార్డ్ ఫ్రెండ్స్. వీళ్ళే ఆ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. 87 స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. సో ఇండియాలో కూడా #1 ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్స్లో మాట్లాడుకుంటే వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి యావరేజ్గా పర్ హెడ్ ₹204 టికెట్ ప్రైస్ అనేది ఉంది ఫ్రెండ్స్. వీళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. పర్ హెడ్ యావరేజ్గా ₹204 అనేది కలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థియేటర్ ఆక్యుపెన్సీ రేట్ వచ్చేటప్పటికి 30% ఫ్రెండ్స్. యావరేజ్గా 30% ఆఫ్ ది సిట్టింగ్ అనేది డైలీ వీళ్ళకి జరుగుతుంది ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇందాక మాట్లాడుకున్నాము 182K అని చెప్పి అది ఫ్రెండ్స్. పర్ స్క్రీన్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? వీళ్ళకి టోటల్ 845 స్క్రీన్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో వీళ్ళకి పర్ స్క్రీన్ 8.11 lakh అడ్వర్టైజ్మెంట్ నుంచే వస్తుంది ఫ్రెండ్స్. 8.11 lakh అనేది అడ్వర్టైజ్మెంట్ నుంచి పర్ స్క్రీన్. సో అలాగా 845 స్క్రీన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటి యొక్క రెవెన్యూ బ్రేక్డౌన్ అనేది చూద్దాం. మూవీ టికెట్స్ నుంచి 53% ఆఫ్ ది రెవెన్యూ అనేది వస్తుంది. 11.5% అడ్వర్టైజ్మెంట్, 2% డిస్ట్రిబ్యూషన్, కన్వీనియన్స్ ఫీజెస్ 4%, ఫుడ్ అండ్ బెవరేజెస్ 27%. సో వీళ్ళకి ఏ మూవీస్ ఎక్కువ ఆడతాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. హిందీ మూవీస్ వీళ్ళకి 58% ఉంది ఫ్రెండ్స్. రీజనల్ అంటే మన తెలుగు, తమిళ అలాంటివి 29%. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 13% ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి సేల్స్ అయిపోయి అనుకున్నాం కదా ఫ్రెండ్స్, మూవీ టికెట్స్, ఫుడ్ బెవరేజ్ ఉంది. సో వాటి నుంచి ఎంతెంత వస్తున్నాయని కూడా చూద్దాం. ఇది నేను మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మూవీ టికెట్స్ పోలిస్తే లాస్ట్ FY 2018-19, 2019-20తో పోలిస్తే 6% అనేది పెరిగింది ఫ్రెండ్స్ ఫినాన్షియల్ ఇయర్లో. సేమ్ అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ కూడా 12% పెరిగింది ఫ్రెండ్స్. అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ కూడా 6% పెరిగింది. కన్వీనియన్స్ ఫీజెస్ కూడా 32% అనేది పెరిగింది ఫ్రెండ్స్. అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 12% తగ్గింది ఫ్రెండ్స్. సో టోటల్గా 8% అనేది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా వేరే ఇన్కమ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అది 36% పెరిగింది ఫ్రెండ్స్. టోటల్గా పోలిస్తే కనుక 9% అనేది పెరిగింది ఫ్రెండ్స్. టోటల్ ఇన్కమ్ ఈ ఫినాన్షియల్ ఇయర్కి పోలిస్తే 9% అనేది పెరిగింది ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఖర్చులు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 17% పెరిగింది. రెంట్ 14% పెరిగింది ఫ్రెండ్స్. కామన్ ఏరియా మెయింటెనెన్స్ 19% పెరిగింది. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్ 14% పెరిగింది. అదర్ ఎక్స్పెన్సెస్ 1% పెరిగింది ఫ్రెండ్స్. సో ఇన్కమ్ అయితే 9% పెరిగింది, కానీ ఎక్స్పెన్సెస్ 12% పెరిగింది ఫ్రెండ్స్. ఈ ఫినాన్షియల్ ఇయర్స్తో పోలిస్తే 12% అనేది పెరిగింది. సో ఇప్పుడు వీటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. సేల్స్ పోలిస్తే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిసినా సరే పెరిగింది ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఖర్చులు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఖర్చులు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరిగింది ఫ్రెండ్స్, 2 times అనేది పెరిగింది. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ కూడా లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ పోలిస్తే పెరిగింది ఫ్రెండ్స్. సో డిప్రిసియేషన్, అప్రిసియేషన్ అనేది కూడా 4 times అనేది పెరిగింది ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 3 to 4 times అనేది పెరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వడ్డీ, ఇంట్రెస్ట్ కూడా పెరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అనేది 4 times పెరిగింది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కదా, అంటే వీళ్ళు కట్టాల్సిన వడ్డీ అనేది పెరుగుతుంది. అది కూడా ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే అది కూడా ఇయర్ ఆన్ ఇయర్లో పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, అంటే వీళ్ళు వడ్డీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అది గత లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ పోలిస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్లో 3 times తగ్గింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వడ్డీ అనేది పెరిగింది కదా, సో అలాగే అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ కూడా పెరిగింది కదా ఫ్రెండ్స్. సో ఈ రెండు బాగా పెరిగినాయి కాబట్టి వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది బాగా తగ్గింది ఫ్రెండ్స్. గత లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే 3 times అనేది తగ్గింది. 95 crores అనేది వచ్చేసింది, 298 crores కాస్త. సో వీళ్ళు మళ్ళీ అందులో నుంచి ట్యాక్స్ కట్టారు కదా ఫ్రెండ్స్, ట్యాక్స్ పోను 30 crores అనేది వీళ్ళు ప్రాఫిట్గా పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. సో అది కూడా 6 times తగ్గింది ఫ్రెండ్స్. సో వీళ్ళకి వడ్డీ అనేది ఇక్కడ పెరిగింది ఫ్రెండ్స్, వడ్డీ, అప్రిసియేషన్, డిప్రిసియేషన్ అనేది. డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మీరు 1 కోటి రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి 10% అనేది కటింగ్స్ కింద తీస్తారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్స్ ఓల్డ్ అవ్వటం కానివ్వండి అలాగే తీసేస్తారు ఫ్రెండ్స్. సో ఒక 10% అనుకోండి. సో 1 crore లో 10 lakhs పోతే 90 lakhs కదా ఫ్రెండ్స్. సో అది మీ వాల్యూ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అలాగనమాట అవి డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. సో అది పెరిగింది, ప్లస్ వడ్డీ అనేది పెరిగింది ఫ్రెండ్స్. అన్నిటికన్నా మెయిన్ వచ్చేటప్పటికి వడ్డీ అనేది ఎక్కువ కడుతున్నారు. సో వీళ్ళ యొక్క డెట్ కూడా ఎంత ఉందని చెప్పి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా వడ్డీ అనేది కడుతున్నారు. సో మొత్తం కాదు 30 crores అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్గా పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటి యొక్క క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉందనేది చూద్దాం. ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి వీళ్ళ క్యాష్ వచ్చేటప్పటికి 819 crores అనేది జనరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే బాక్స్ ఆఫీస్ టికెట్స్ కలెక్షన్ కానివ్వండి, ఫుడ్ అండ్ బెవరేజ్ కలెక్షన్స్ కానివ్వండి, అలాంటివి అనమాట. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే వీళ్ళు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే కొత్త టికెట్స్ కొనుక్కున్నప్పుడు ఇన్వెస్టింగ్ కింద వస్తుంది కదా ఫ్రెండ్స్. అది ఇన్వెస్ట్ చేస్తే నెగిటివ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు కదా, సో అందుకే నెగిటివ్లో ఉంది ఫ్రెండ్స్. ఫినాన్షింగ్ యాక్టివిటీస్ కూడా నెగిటివ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో నుంచి 2 పోగా 190 crores అనేది వీళ్ళ నెట్ క్యాష్ ఫ్లో ఫ్రెండ్స్. కానీ వీళ్ళకి ఇంకా 2669 crores అనేవి కావాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి. దాన్ని ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఇట్లా మెయింటెనెన్స్ కానివ్వండి, ఇట్లా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, రెంట్లు కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంకా 2669 crores అనేవి కావాలి ఫ్రెండ్స్. ఈ 190 crores అనేవి వాళ్ళకి చాలు. ఇంకా 2669 crores అనేవి కావాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి. థియేటర్స్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి 2669 crores అనేవి కావాలి ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ట్రా. సో ఇందులో మీకు డెట్ అనేది చూపిస్తాను కదా, చూపిస్తా అన్నాను కదా. సో ఇప్పుడు మనం డెట్, ఇది కూడా నేను లాక్స్లో చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్గా చెప్పాలంటే ఇది 1294 crores ఫ్రెండ్స్. లాస్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే కనుక అప్పులు కూడా 14 crores అనేవి పెరిగాయి ఫ్రెండ్స్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే. కానీ క్యాష్ ఈక్వలెన్స్ అనేవి పెరిగాయి ఫ్రెండ్స్. క్యాష్ ఈక్వలెన్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, సపోజ్ మీరు ఒక బ్యాంక్లో డబ్బులు వేసినాక మీకు వడ్డీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటివి క్యాష్ ఈక్వలెన్స్ అంటే అలాంటివి ఫ్రెండ్స్. సో అవి కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే 92 times అనేది పెరిగింది కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి వీళ్ళ నెట్ డెట్ కింద తగ్గింది ఫ్రెండ్స్. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్లో తగ్గింది కదా ఫ్రెండ్స్. అయినా సరే 971 crores అనేది వీళ్ళ డెట్గా ఉంది ఫ్రెండ్స్. అది ఈక్వల్ టు వీళ్ళ ఆపరేటింగ్ ఒక ప్రాఫిట్ ఫ్రెండ్స్. సో అది వీళ్ళకి అప్పు అనేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి వడ్డీలు కూడా ఎక్కువ కడుతున్నారు కదా ఫ్రెండ్స్. సో అలాగనమాట. నెక్స్ట్ వీళ్ళ ఒక షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది చూద్దాం. ప్రమోటర్స్ దగ్గర 18.6% వాటా ఉంది ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర 14.9% వాటా అనేది ఉంది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర 0.2%. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు 37%. డిఐ అంటే 0.1%. డిఐ అంటే డొమెస్టిక్. నెక్స్ట్ అదర్స్ దగ్గర 29% అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. సో దట్ మీరంటూ ఒక అనలైజ్ చేసుకొని, వీళ్ళకి అప్పు అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంతైతే ఉందో అంత అప్పు అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అది మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.